క్రైస్తవాన్నైనా ఇస్లాంనైనా ఎందుకు ఇప్పుడు నువ్వు ఇందాకేంటి ఏదో బౌద్ధుల గురించి మాట్లాడావు, ఓకే. బౌద్ధం ఈ దేశం నుంచి జనించి వెళ్ళిపోయింది, ఓకే. మీ దగ్గర గుడివాడే నీకు తెలియపో చిన్నోడు కాబట్టి అక్కడ లా దెబ్బ అని ఒకటి ఉంది తెలుసు, అది ఇంకా నీకు చెప్పేది ఏంటి, బాగుందా, నీకు ఏం చెప్పక్కల, యువర్ గుడ్ బాయ్. కాబట్టి అలాంటి దెబ్బల్లోకి వెళ్ళిపోయింది, ఓకే. ఇంకో విషయం అంటే నీ బండి పోయిందని ఎవడో చెప్తున్నాడు, అది విషయం. నువ్వు గమనం బాగానే ఉన్నావు, నువ్వు ఆఫీస్గా ఆఫీసులో ఉన్నావు, ఓకే. నీ బండి పోయిందని ఎవడో చెప్తున్నాడు, నీ బండి పోయిందని ఎవరు చెప్పాలి, నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి. వద్దులే బాబా, పని నుంచో నిదానం పెడతా, రేపు నువ్వు నుంచో అందరూ మనలాగే ఉంటారా, గచ్చుంటా. సో ఈ బౌద్ధం భుజాన్ని ఎత్తుకున్న వాళ్ళు, జై భీముని భుజాన్ని ఎత్తుకున్న వాళ్ళు, లేకపోతే సెక్యులరిజం, కమ్యూనిజం, నాస్తికత్వం, ఇవన్నీ ఈ విషసర్పానికి, క్రైస్తవమైన విషసర్పానికి రకరకాల తలకాయలు అంతే. ఇలా హోల్సేల్ లక్ష్యం ఏంటి, ఈ దేశంలో ధర్మాన్ని నాశనం చేయడం అంతే. ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు, దే వాంట్ టు రూల్, దట్స్ వై దే వాంట్ టు రూయింగ్. మన దాంట్లో లక్షణాలు లేవే. సో ఇప్పుడు మీరు ధర్మం అన్నారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, సనాతన ధర్మం మొదలైన తర్వాత బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఈ దేశాన్ని పరిపాలించింది ఈ సనాతన ధర్మం పేరు పెట్టుకున్నటువంటి కొంతమంది పెద్ద వ్యక్తులు అని చెప్పేసి అభిప్రాయం ఉంది. అంటే అదొక్కటే కాకుండా వీళ్ళేమంటారంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనుషుల్ని కనీసం మనుషులుగా చూడకుండా ఈ మాల మాదిగ అనే జాతి వ్యవస్థ నిర్మించబడింది కొంతమంది పెద్దల వల్ల. సో ఇప్పుడు వాళ్ళు ఏదో మారుతున్నారు, పట్టించుకుంటున్నారు అని వాళ్ళు దాంట్లోకి వెళ్తుంటే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అంటున్నారు. అప్పుడు మీరు పట్టించుకోలేదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పట్టించుకొని వాళ్ళకి ఒక మార్గం చూపించారు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే, ఇంట్లో వాడు తిట్టిన దానికంటే బయట వాడు వచ్చి మనం కొట్టినా పర్లేదు అన్నట్టు ఉంది. ఇంట్లో ఎలకలు తిరుగుతున్నానా, ఎలకలను చంపేయాలి అని కిరసనాన్ని పెట్రోల్ వేసి ఇల్లు ఇల్లు అంటిచ్చాడు. ఎలకలు తప్ప ఇల్లు పోద్దా, ఇల్లు పోయింది, ఇల్లు చేసే పని అదే. అంటే వాళ్ళు అనేది ఏంటంటే కనీసం రామాలయాల్లో కూడా అడుగు పెట్టించే పరిస్థితి లేదు అప్పుడు, కాదండి ఇప్పుడు. ఇప్పుడు బోల్డ్ మంది ఈ మతం మారకుండా ఉన్నటువంటి ఎస్సీస్ ఎస్టీస్ వాళ్ళ వాళ్ళ రామాలయాలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు, ఓకే. ఎవరికో పొగల వలన అహంకారం వలన వాడు చేస్తే మిస్టేకు ఫైట్ చేయాలి, కానీ మనం వాడిని ద్వేషించే మతంలోకి వెళ్ళకూడదు కదా. అదే ఫైట్ చేసే రైట్స్ కూడా మన ధర్మశాస్త్రం ఇవ్వలేదు అనేది కొంతమంది అభిప్రాయం. కొంతమంది అభిప్రాయాలు వద్దు, దానికి ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారు 4 పేజీలు చింపేశారు మన ధర్మశాస్త్రం. ఏం చదివారు, చదివేదా అంటే చదవంది చింపేశారు అంటారా. ఇప్పుడు మీరు గమనించండి, స్త్రీకి విలువ ఇచ్చింది కేవలం మనం మాత్రమే. నేను చాలాసార్లు అచ్చ తెలుగులో బొచ్చడి సార్లు అడిగా, బైబిల్లో 10 ఆదర్శమైన అమ్మని చూపించండి, అంటే బొమ్మలు తప్ప అమ్మలు లేరు, ఓకే. ఒక ఆవిడని అడిగితే మేరీ ఆదర్శ అమ్మ అంది, ఏంటంటే ముందుగా అనేయడం అన్న, అంటే ఆన్సర్ లే. ఇంకా ఇస్లాంలో అయితే అడిగి అడిగి మనం అలసిపోయాం, 10 అమ్మలు కాదుగా వాళ్ళు. మీకు తెలుసుగా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ పర్సనాలిటీస్ అంటే పురుషులు మాత్రమే ఉంటారు. మీరు కావాలి, మీరు ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇస్లాం ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు, ఇద్దరే, అల్లా మహమ్మద్ ప్రవక్త, మగోళ్ళు. క్రైస్తవం ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు, యెహోవా యేసు, పోనీ ఎప్పుడున్నా పాలో మజ్జిగో అంటే పౌల్, ఓకే. ఇలా ఎందుకు అంటున్నారండి మీరు అంటే, మొన్న ఒక అతను ఫోన్ చేశాడు గోదావరి గొర్రె, మీ నాన్న పేరు ఏంటన్నా, పాల్ ప్రసాద్ అన్నాడు. అంటే పాలు అమ్ముతారా అండి అన్నాడు, కాదు బైబిల్లో ఒక వ్యక్తి పేరు అన్నాడు. మరి ప్రసాద్ అన్న, మామూలుగా పెట్టుకున్నాం అన్నాడు. మీ పేరు ఏంటి సార్ అన్న, వెంకట. మరి మీరు పాలు కొడుకైతే ఈ పేరు ఏంటి అన్న, మామూలుగా పెట్టుకున్నాం. అంటే వీడన్నీ మామూలుగా పెట్టేసుకుంటాడు, సత్యపేటలో హిందూ ఉంటుంది, వీడు వెంకటేశ్వరని వ్యతిరేకిస్తాడు, వీడి పేరు వెంకటేశ్వరరావు, వీడు రాముడిని వ్యతిరేకిస్తాడు, వీడి పేరు రాంబాబు. అంటే వీళ్ళంతా ఎవరో 50-50 గాళ్ళు,
అందుకని క్రైస్తవులు అనే పదం అసలు ఇండియాలోకి అప్లికబుల్ కాదు. సేమ్ 50-50 కాదు, ఈజ్ ద రైట్ పద. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే గుడివేడలోనే డబ్ల్యూసీఎం చర్చ్ వ్యవస్థాపకులు ఒక అతను ఉన్నారు, ఆయన పేరు కిరణ్ పాల్ అని చెప్పేసి. ఆయన మీరు చేసిన ఇప్పుడు మీరు ఏదైతే మాటలు అన్నారు అంటే తండ్రి పేరు వేరే ఉంటుంది, వీళ్ళ పేరు వేరే ఉంటుంది, పాలు పేరు కొనుక్కుంటారని చెప్పేసి మీరు అన్నారు కదా. సో ఆయన ఏమంటున్నారంటే ఒక వీడియోలో చెప్పారు, ఈశ్వర్ అనే పేరు పెట్టుకుంటే అది కేవలం ఊరికి మాత్రమే సంబంధించింది అవుతుందా, లేకపోతే ప్రదేశానికి ప్రాంతానికి సంబంధించి అవుతుందా, ఒక వీడియో చేశారు ఆయన పర్టికులర్. అలా చాలా చేస్తారు, నాకు ఫోన్ మాత్రం చేయడు. ఆయనతో మీరు దీని మాటలు ఎందుకు, నువ్వు ఫోన్ చేస్తాను ఫోన్, ఆయన నాతో కూర్చోమని చెప్పు, అలా నాన్న అమ్మ పేరు పనికిమాల బైబిల్ చూపించమని చెప్పు. కాదండి, ఆయనతో మీరు డిబేట్కి ఓకేనా? నీకు చెప్తున్నాగా, నా నెంబర్ ఉందా, అతను నెంబర్ ఇచ్చి బోల్సార్లు కామెంట్లో పెట్టారు ఫోన్ చేయమని, ఒకసారి ఫోన్ చేయమని. ఇప్పుడు మీ నాన్న పేరు ఏంటి? ఆంజనేయులు. ఫట్ ఎలా మీ నాన్న పేరు ఏంట? వెంకటరెడ్డి. ఫట్ అలా చెప్పను. అంటే మీ, అంటే మీ ఆలోచన ఏంటంటే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి ఇప్పుడున్న వాళ్ళు పుట్టుకతోనే క్రైస్తవులు అవ్వాలంటారా? ఎప్పుడు అవుతారు, ఎలా అవుతారు? విత్తనం అంద కదా, నువ్వు ఆటో తెచ్చింది దాని ఆడి అని అంటే అయిపోతుంది, ఎలా అవుతుంది? ఎప్పటికీ అవ్వదు. అతని పేరు కిరణ్ నాన్న, చివరి పాలు పేరు కానీ పెట్టుకున్నాడు అంతే. ఎదురైనా ఇంకొక అతను ఉన్నాడు వాసు మోజస్, ఇంకోడు అర్జున్ జీసస్, ఇంకోడు లాజస్ నాగేంద్రుడు. అంటే వీళ్ళంతా మనకే పుట్టారు, అంటే హిందువులకే. ఆధార్ కార్డులో నాగేంద్రుడు మాత్రమే ఉంటుంది, లాజస్ ఉండదు. ఆధార్ కార్డులో కిరణ్ మాత్రమే ఉంటుంది, పాలు పెరుగు ఉండదు. అంటే నేను ఇక్కడ దేనికి నేను ఫీల్ అవుతుంది అంటే దే ఆర్ చీటింగ్ దెమ్సెల్వ్స్. పరిశుద్ధ దేవుని మేము గ్రహించాము, ఆ దేవుణ్ణి ఇక్కడే ఉన్నాను టాయిలెట్ ప్రవచిస్తున్నాం. ఈ కంపు బెటర్ అని, ఈ కంపు కంటే టాయిలెట్ కంపు ఇస్ బెటర్ దెన్ బైబిల్ కంపు. పోనీ నువ్వు పరిశుద్ధం అన్నావు కదా, నీకు పెళ్ళవలేదా? మీ అమ్మ అక్క ఎవరికి చదువుచ్చా? లేదు, చదువుకోలేదు. ఇప్పుడు కిరణ్పాల భార్యకి వచ్చు చదువు, ఐ థింక్ సో, ఖచ్చితంగా వస్తుంది అన్న. ఇక్కడ ఒక అతను ఉన్నాడు ఎమ్మానియల్ అని, ఎమ్మానియల్ వాళ్ళ ఆవిడ పేరు నిస్సి, నిస్సి కూడా వచ్చు చదువు. బైబిల్ ఆవిడని చదవను, అది చదువుతుంది రోజు అంటావేమో. బైబిల్లో నేను కొటేషన్ పెడతాను, పరిశుద్ధ గ్రంథంతో రోడ్డు మీద చదవాలి, వీడియో తీసి పెట్టాలి. అంటే వాళ్ళు చదవటం కాదు, ఆత్మను పొందుకోవటం ముఖ్యం అంటూ ఉంటారు కదా. ఒరి నాయన, నువ్వు ఎలా చెప్తున్నావు అంటే సైకిల్ ముఖ్యం కాదు, బిల్లెడ్ తోలేస్తా అంట. సైకిల్కే టికెట్ లేదు, నీకు సైకిల్ ఏదో ఒకలే నువ్వు. ఆత్మ పెద్ద పెద్ద పదాలు మీకు ఎందుకు అవి ఆలోచించు. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, సింపుల్ లివింగ్, హై థింకింగ్. కిరణ్ పాల్ కావచ్చు, ఇంకో నెయ్యి కావచ్చు, ఇంకో మజ్జిగ కావచ్చు, వీళ్ళందరూ ఆహార్యం చూసావా? కోటు, బూటు, సూటు, జనాల చెవులు, ఫ్రూటు, టోటల్లీ దశం భాగం లూటు. ఇప్పుడు ఇలా చెప్పకూడదండి, ఆ వాక్యం ఇలా చెప్పకూడదండి. చెప్పచ్చు, ఎలా కోటేసి సూటేసి ఆ డబ్బులు ఎక్కడ పోయి దశం భాగమే. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి కిరణ్ పాల్ని, నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను ఏమని. మళ్ళీ ఇప్పుడు ఈ చెప్పాక ఏమంటారు తెలుసా, మళ్ళీ పూజలు పెద్దలు తండ్రి సమానులైన రాధమోహన్ గారితో మళ్ళీ చెప్తాడు. అంటే ఆయన మిమ్మల్ని గౌరవిస్తున్నారని కదా. నేనేమన్నా ఇప్పుడు కాదన్నా ఏంటి అంటే, అది కాస వ్యంగ్యంగా అనిపిస్తున్నట్లేదు. కాదన్నా, ఇప్పుడు నిజాయితీ లేనప్పుడు నీ గౌరవం నాకు ఎందుకు? అంటే నిజాయితీ, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఇచ్చే స్టేట్మెంట్ లేదన్నా ఇమ్మని చెప్పాతాను అతను కదా. ఏ గొర్రెనైనా ఇవ్వచ్చు, గొర్రె అంటే అట్టే పోతారు. వాడన్నాడు గొర్రె, నేను కాదుగా, వాళ్ళ బుక్లో వాళ్ళ గాడ్ చెప్పాడు, నేను తప్పిపోయిన గొర్రె పిల్లల కొరకే వచ్చి తిని. అది నేను అనలే కదా, సరే పక్కన పెడదాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, హుండీలో డబ్బులు వేయకండి, మీ పిల్లల కోసం ఇన్సూరెన్స్ కట్టండి. నేను చెప్తున్నా, మా దేవుడు వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్, హుండీలో డబ్బులు వేయకండి, మీ పిల్లలకి ఇన్సూరెన్స్ కట్టండి, ఆవులకి గడ్డి పెట్టండి, వృద్ధులకి అన్నం పెట్టండి, రైతులకి ధాన్యం కొనే విత్తనాలు కొనేవ్వండి, జవాన్లకి ఏదైనా హెల్ప్ చేయండి, హుండీలో డబ్బులు వేయకండి. ఈ మాట ఎవరన్నా పాస్టర్ని చెప్పమన్నా మొత్తం క్రైస్తవం పడకూడదు. దశంభాగం వల్ల వీళ్ళు బతుకు, మొత్తం నో మెతుకు.
నీకు గుర్తుండే ఉంటది నువ్వు ఎలా నుంచి చూస్తున్నావు వీడియోలు పాస్ట్ ఫ్రమ్ 4 ఇయర్స్ అయితే చూస్తావు ముసలాడు గుర్తుందా సంతోషమ్మా ట్రైన్ లో వీడియో కూడా చూసాను ట్రైన్ దిగాక రాజమండ్రి లో స్టేషన్ లో అర్ధరాత్రి ముసలావిడ పాపం నేను నిద్ర వచ్చేస్తుంది దిగి వెళ్ళిపోతున్నా పాపం ముసలావిడ నన్నేం అడగలే ఓ 50 వేసి 4 అడుగులు వేసాం స్తోత్రం స్తోత్రం ఎవరు వినా తీసినా ఎవరు తీసారు నాకు గుర్తులేదా స్తోత్రం స్తోత్రం అంటే ఎవరిది గాత్రం ఏమా స్తోత్రం అని ఆత్రం కొద్ది స్తోత్రం అనేది తెలుసుకుందా అని వెనక్కి తిరిగా తెలిసే పాపం అవ్వా దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఏంటి అంటే పెద్దనా అంది సంతోషం అని ఇంకో 100 ఇచ్చా పెద్దని చేయాలి చేసి ఇప్పుడు 150 ఇచ్చాను కదా ఈ డబ్బులు పాస్టర్కి ఎంత ఇస్తాను దేశం భాగం వాళ్ళు కదండి అమ్మాయి ఇక్కడికి వద్దాం వాళ్ళకి ఏం తెలుస్తాను మతం మారిన వాళ్ళు అంతా తెలివైన వాళ్ళు అనుకుంటున్నాయండి మ్యాక్సిమం బొరతకోళ్ళే గొర్రెలు అవుతారు గొర్రెలు తింటే బొర్రెలేదు కదా ఓన్లీ ఫర్ మటనం గొర్రె వలన ఇంకా ప్రయోజనం ఏం లేదు కదా వీళ్ళంతా పాస్టర్లు మటన్ అయిపోతారు యాక్చువల్గా గొర్రెని తిట్టకూడదు యాక్చువల్గా ఎందుకంటే గొర్రె హాని చేయదు కదా వీళ్ళని అసలు యూ షుడ్ నాట్ కంపేర్ రాత్రి ఎవరు చెప్పారు నిన్న ఫోన్లో ఎవరు చెప్పారు గురుజీ నిన్న మధ్యాహ్నం ఒక మాజీ గొర్రె ఆవిడ పాపం బాధపడుతూ క్రైస్తవం ఇబ్బందులు పడుతున్న తల్లి చెప్పింది గురుజీ మీరు అసలు మీరు కుక్కల్ని తిడుతుంటారు అవి కేసేస్తాయంటారు హైందవ గ్రంథాల్లో కూడా గొర్రె గురించి రాయబడింది అని చెప్పేసి కిరణ్ పాల్ గారు చెప్పారు కదా కాదండి ఇప్పుడు మేము కృష్ణుని గురించి చెప్పాలనుకో బొగడా బైబిల్ టచ్ చేయకుండా చెప్తాం అతను చెప్పను ఏది హిందూ గ్రంథాలు ఏమి ముట్టుకోకుండా హిందూ పేరు లేకుండా ఇప్పుడు నేను ప్రతిదీ చేస్తాను తెలుసుగా ఏంటిది నాకు బొగడా బైబిల్కి అందులో ఉన్న పేర్లకి అందులో ఉన్న క్యారెక్టర్లకి నా పూర్వీకులకి నా దేశానికి అస్సలు సంబంధం లేదు ఎలా చెప్పను సాంబశివరావు అని నేను నిజమైన క్రైస్తవుని దెబ్బింది అక్కడే ఇది మనకే వచ్చాడు ఇలాంటిది చెప్పలేడు నేనేమంటా అంటే దే ఆర్ చీటింగ్ దెమ్సెల్ ఉదాహరణ నువ్వు ఉన్నావా మీ తాత పేరు ఏంటి తండ్రి తరపున తల్లి తరపున రెండు తాతలు చెప్పు వెంకటేశ్వరరావు చిన్నగడ్డి ఇప్పుడు వాళ్ళిద్దరూ పనికి మన వాళ్ళు అంటే ఎవడైనా ఒప్పుకుంటావా చూసావు ఇప్పుడే వద్దారు రాజా నీ పూర్వీకి లేదవాళ్ళు ఒప్పుకుంటావా వాళ్ళు ఒప్పుకుంటాడు గతమైందా నీ పూర్వీకి లేదవాళ్ళు అంటే నీకు నాకు బీపీ వచ్చారు ఎందుకు నాకు బ్లడ్ ఉంది కాబట్టి హెడ్ ఉంది కాబట్టి వాళ్ళకి హెడ్ బ్లడ్ ఇంకోటి ఏమి లేవు కదా అందుకని వాళ్ళ పూర్వీకి లేదవాళ్ళని వాడు ఒప్పుకుంటాడు ఇప్పుడు అల్లు సీతారామరాజు ఎవరి మీద పోరాటం చేశాడు దేశం కోసం ఎవరి మీద బ్రిటిష్ వాళ్ళ మీద బ్రిటిష్ క్రైస్తవ కుక్కలో ఏమన్నాను బ్రిటిష్ నువ్వు అనలేదులే నన్ను మంచోడి కదా నేను మంచి వాళ్ళని అస్సలు ఇష్టపడినా నాకు సమర్థులు కావాలి ఓకే ఇప్పుడు సైమన్ కమిషన్ వచ్చింది సార్ ఐడియా చెప్పండి ఈ ఊళ్ళో బిజ్జి పేరు ఏంటి వంతెన పేరు ప్రకాశం బ్యారేజ్ ఆ ప్రకాశం పంతులు గారి మీద తుపాకీ పెట్టారు ఎవరు సైమన్ కమిషన్ వచ్చినప్పుడు చెన్నైలో ఆయన చొక్కా బటన్ తీసి రారా దమ్ముంటే కాల్చో అని గర్జించారు అప్పటి నుంచి ఆయన పేరేంటి ఆంధ్ర కేసరి సైమన్ ఎవడు బ్రిటిష్ క్రైస్తవ కుక్క నెంబర్ 1 శాంపిల్ కొని చెప్తున్నా దాదాపు 400 మందిని పెట్టలు కాల్చినట్టు కాల్చేశారు ఎక్కడ జల్లిన వాళ్ళ బాగ ఫైర్ అని ఆర్డర్ ఇచ్చారు ఏదవా డయ్యా జనరల్ డయ్యా కాల్చిన ఏదోలో ఆడి దగ్గర ఊడిగని చేసే ఇప్పుడు పాస్టర్ లాంటి వాళ్ళే పాస్టర్ అంతా మన గుర్తులేదు కదా బ్రిటిష్ వాళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళి అలాగే వాళ్ళ బైబిల్ ఎక్కడ వల్ల వాళ్ళ దిగ దారిపోయారు తప్ప అల్లు మంచి వాళ్ళే సో ఈ ఇంతమందిని కాల్చేశారు కదా ఈ పెయిడ్ బ్యాచ్ వాళ్ళ ఒక్క తలకే అలా తిప్పి ఆ డైరీగా కాల్చేసిందే ఎంత బాగుండేది చవట్లు సోల్డ్ బ్యాచ్ సేమ్ ఇల్లు అదే బ్రిటిష్ వారు ఆత్మీయ తల్లిదండ్రులు అంటే అదవా ఇప్పుడు మొన్న నేను రాజమండ్రి అనపత్తి అవి వెళ్ళామండి పెద్ద గుర్రం మీద విగ్రహం ఎవరిది సర్దార్ కాటన్ది సర్దార్ కాటన్ ఎవరు ఆయన బ్రిటిష్ వాడే ఆయన గురించి గొప్పగా చెప్తారు ఎవరు చాగంటి కోటేశ్వరరావు గారు పోనీ చాగంటి కోటేశ్వరరావు గారి గురించి గొప్పగా చెప్తారు గణపాలు పోని చాగంటి కోటేశ్వర గారు ఎవరికి అన్యాయం చేయలే ఎవడు సొమ్ము తినలే ఉపన్యాసానికి కూడా ఏం తీసుకోడు ఆయన ఉద్యోగం ఏదో ఆయన చేసుకున్నాడు ఇప్పుడు రిటైర్ అయ్యారు వెళ్ళేది తెలియదు నాకు కొంచెం చాగండి కోటేశ్వర గారు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా ఎందుకంటే మరి ఇంటిపోయిన సేవను పూజ చేయలేక
ఎప్పుడు చూసినా శివుడు రాముడు వెంకటేశ్వరం నశిస్తా ఉంటారు కదా. ఇంకో మాట, ఇప్పుడు ఎండిపోయిన శవం అంటున్నారు మీరు, అసలు ఆయన అక్కడ శవ రూపంలోనే లేరు, తిరిగి లెగిసాడు కదా, ఇంక అక్కడ శవం ఎక్కడ ఉంది అంటారు. సో దీనికి మీ సమాధానం, ఇప్పుడు మొన్న మధ్య ఒక అమ్మాయి పాట పాడిందండి, ఏం పాట, వాడిపోక ముందే నన్ను వాడుకో, ఎవరికి చెప్పింది, యేసుకి చెప్పింది, వాడుకోమని. ఓకే నువ్వు చెప్పావు కదా, ఓకే నువ్వు చెప్పావు, జీసస్ ఇమేజెస్ అని కొట్టా. ఓకే దేవుడికి రూపం ఉందా అడుగుకొని, ఎవరన్నా గొర్రెని దేవుడికి రూపం ఉందా అడుగు, అకార్డింగ్ టు బైబిల్. వాళ్ళు ఏమంటుంటారంటే రూపం లేదు ఆత్మస్వరూపుడు అంటారు. అది సిలువు వేయబడినప్పుడు చిత్రాన్ని ఆధారం చేసుకుని మీరు ఎట్లా అంటారు? నేను అంటలే, వాళ్ళు మెల్ల వేసుకునేది దీన్నేగా, ఆ ఎండిపోయిన శవన్నగా మెల్ల వేసుకునేది, పోనీ విగ్రహారాధన వ్యతిరేకం కదా, దీని మీద వస్తారా? ఓకేనా, కనబడుతుంది, వస్తారా? తిరగబడిన యేసు రెచ్చిపోతుంది దాసు, ఇదే టైటిల్. ఓకే ఇప్పుడు కాటా తీసుకురా, కాట కాటదే, యేసు దాసు పక్క పక్కన పెట్టు, నేను మంచున్నా యేసు మంచురా, నేను మంచుని, ఎందుకని నన్ను దండ పెట్టిపోయింది, నేనేమనుకోను, నన్ను నమ్మిన వారి మెడకి బండ కట్టి సముద్రంలో పడవేడి అన్నాడు. పిక్చర్ గురించి వింటారా కానీ లైవ్లో చూడడం ఇదే చెప్పు, దాన్ని తొక్తారా? దేవుడికి రూపం లేదు, ఉమ్మేస్తారా, వచ్చొస్తారా, హట్ అయిపోతారా, మరి రూపం లేదన్నావు, మరి మా కొమ్మల దగ్గరికి వచ్చి మీరు విగ్రహారాధన చేస్తున్నారు, ఇందా పాల్గొడు పిచ్చున్నారు కదా, ఏ పాలు విగ్రహారాధనకు ఓట్లు వేయద్దు అంటాడు. ఈ బొగడా బైబిల్ మనకి ఎందుకు అంటున్నా, దాని మీద వచ్చామను, విగ్రహారాధన వ్యతిరేకించే ఏ గొర్రెనైనా ఇంక్లూడ్ కిన్న పాలు దీని మీద వచ్చామని నేను నమ్ముతాను. చెప్పు ఇప్పుడు మీరు ఎటువంటి అంటున్న ఏదైతే మాట ఉందో, ఇప్పుడు యూరిని తీసుకుందాం, అప్పుడు క్రైస్తవం ఈ భారతదేశంలోకి ప్రవేశించక ముందు కనీసం వచ్చిపోసుకోవడానికి కూడా హైందవ ధర్మంలో కొన్ని కులాలకి అర్హత లేకుండా చేసినటువంటి అగ్ర కులాలు ఉన్నాయి, వాళ్ళ వల్లే ఈ పరిస్థితి ఈ దేశానికి పట్టింది అంటారు, దానికి మీ సమాధానం ఏమంటుంది? కాదనా, ఆరోపణ వేరు నిజం వేరు. ఓపెన్ గా చెప్తున్నా, ఎవడైనా నా అగ్ర కులం వాడు తక్కువ కులం అన్నాడు అనుకో, వాడు నువ్వు చెబుతూ కొట్టండి, నా తక్కువ కులం అని ఎవడైనా అనుకున్నాడు అనుకో, అని రెండు చెబుతూ కొట్టండి. మరి అంటరాని ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఎదవల వలన, ఆ ఎదవలు ఎవడో ఆయన నేర్చుకోండి, మనకెక్కడ శాస్త్రం చెప్పారా అన్న, ఇలాంటి ఎదవల్ని ఖండిస్తూ శంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, అన్నమాచార్యులు వారు, ఏ కులజుడైననేమి ఎవడైననేమి స్పష్టంగా చెప్పారా శంకర్ వారికి, లైవ్ మనకి చూపించడానికి, అంటే శంకర్ వారి తెలియదని కాదు, శంకరం లోక శంకరం, శంకరాచార్య వారు వస్తుంటే తాగుబోతులాగా కళ్ళు తాగుతూ శివుడే వచ్చాడులేండి, ఓ చండాల రూపంలో వస్తే ఆయన తప్పుకోమంటే ఏమన్నాడు, ఆయన నన్ను తప్పుకోమంటున్నావా నా లోపల ఉన్న తప్పుకోమంటున్నావా అన్నాడు. ఈ సేమ్ ఇలాంటి పాయింట్సే అన్నమయ్య ఏం చెప్పాడు, బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే వేరే బ్రహ్మని కక్కడం. ఇన్ని లైవ్ ఉదాహరణలు ఉంటే పోయింది ఎందుకని, ఇప్పుడు మనం చాలా అందరూ భక్తులు కదండి, భక్తులు అలాగే మాట్లాడతారు, కానీ సమాజంలో నివసించే వ్యక్తులు అలా చేయలేదు కదా. వాళ్ళు భక్తులంతా దేనికి నేర్పించారు, నువ్వు ఎలా ఉండాలో నేర్పించడానికి కదా వాళ్ళు. ఉదాహరణకి ప్రపంచంలో ఎక్కువ హత్యలు చేసిన మతం ఏది? క్రైస్తవం. చెక్ చెయ్యి, ఎక్కువ రేపులు చేసిన మతం ఏది? క్రైస్తవం, విత్ గూగుల్ ప్రూఫ్స్. అంటే గూగుల్ మనం టైప్ చేస్తేనే వస్తుంది కదా అంటారు. ఆ గూగుల్ పుట్టించిందారు, వాళ్ళ మాటకే, వాళ్ళ మాటకే వద్దాం. సో ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, ఆన్సర్ చూడే రెడీ కొడుతుంది, ఏం అడగబోతాడు నేను చెప్పేగా, అడిగి అడిగి చెప్పరా నోడు. యాక్చువల్లీ ఏమంటారంటే, ఒక ఒక పాస్టర్, ఆయన పేరు యాక్చువల్లీ నాకు గుర్తులేదు కానీ మన గుర్తులే మన పేరే, ఆయన ఏమంటుంటారంటే క్రైస్తవులు వాడిన వస్తువులు వాడకండి అంటుంటారు. ఎవరు చెప్పాలి? క్రైస్తవులు చెప్పాలి, నువ్వు ఎలా చెప్తావు? మా గుర్తుడి ఇప్పుడు ఈ కెమెరా ఎవరిదే? నీది. దీన్ని నేను తీసుకుంటే ఇచ్చేయండి అంటావు కదా. ఇప్పుడు వాడు తీసుకున్నాడు అనుకోండి సెల్లో, అది నా సెల్లో, నీకేం హక్కు లేదు, అదేనా?
ఇప్పుడు నా వాటర్ బాటిల్ వాడు తాగాడు ఇంకోటి, వాడే తాగాడు, నా మీద చదువుతున్నావు ఇంకోటో వాడికి దాహం వేసో, యూ డోంట్ హ్యావ్ రైట్ టు స్టాప్ హిమ్ కదా. కదా నేను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాను, ఏదో ఇంటర్వ్యూలో చెప్పా, నేను భారతీయ క్రైస్తవులు కనిపెట్టింది ఏది వాన్నం, వీళ్ళు కనిపెట్టిందే మనం, వీళ్ళు ఏం కనిపెట్టలే, వీళ్ళు కనిపెట్టిందే మనం. ఇప్పుడు ఎవరు చెప్పాలి వాడకూడదని? క్రైస్తవులు చెప్పాలి, వీళ్ళు క్రైస్తవులు కాదు కదా నెంబర్ వన్, 50-50 కాదు నెంబర్ టూ, ఇంకోటి మనం కొనుక్కుని వాడుతున్నాం నెంబర్ త్రీ. ఎవరికైనా దమ్ముంటే బోర్డు పెట్టమను, మేము గొర్రెలకు మాత్రమే అమ్ముతాం, సేల్స్ ఫర్ ఓన్లీ గొర్రెల్స్ పెట్టమను, దీన్ని కట్ చేసి పెట్టే. భారతీయ క్రైస్తవులు వస్తువులు మాత్రం వాడుతా అంటున్నాం దాసు, ఇది నిద్ర పడింది ఓకే. ఇప్పుడు శంకరాచార్యుల గురించి మీరు ఒక మాట అన్నారు కదా, సో అయితే నేనేమంటుంటానంటే శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏదైతే ఉందో అద్వైతం, మీరు దాన్ని అంగీకరిస్తారా? సో అలాగైతే క్రైస్తవ్యాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? క్రైస్తవం ధ్వంసం చేయమని చెప్పుద్ది కదా లుచ్చా మతం. ఇప్పుడు నేను చెప్తున్నాను ఏకం సత్విప్రా బహుదా వదంతే, ఇన్ని మాటలు ఎందుకు? అక్కడ దేవుడు ఉన్నాడా? పూజ చేశాం కదా, నైజం పెట్టాను కదా, అక్కడ ఏసు ఫోటో అక్కడ పెట్టేగా ఉన్నాను, హారతి ఇచ్చేగా. మా పెద్ద గురుగారు ప్రభుపాద గారు, ప్రభుపాద గారు బుక్ ఏదో ఉంటే నీకు తెలుసు కదా, ప్రభుపాద ఇస్కాన్ మాకు పుస్తకం ఉంది, చాలాసార్లు సెల్లో చూపించే యూట్యూబ్లో మాకు పుస్తకం ఉంది, దాని పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. అందులో ఒక ఒక చాప్టర్ పేరేంటి తెలుసా? యేసుక్రీస్తు కూడా గురువే. ఇది చాప్టర్ పేరు. నా దగ్గర 4 గొర్రెలు వచ్చినాయి 4-5 ఏళ్ళ క్రితం, తిరుపతి గొర్రెలు వస్తే నేను బుక్ చూపించా, చూసారా? మా గురువు గారు యేసుని ఇలా గౌరవిస్తున్నారు. నీ పేరు లక్ష్మీపతి కదా, నువ్వు ఎప్పుడన్నా చర్చిలో వెంకటేశ్వర స్వామిని గౌరవించడం చూసా? వీళ్ళు పుట్టింది ఎవరి వల్ల? మన వల్ల. బతికేది మన పేర్లు, చచ్చిపోయిట్లో హిందూ. దే కాల్ సీఫర్ చేటర్స్, నాట్ సీఫర్ క్రిస్టియన్స్. సో అయితే మీరు యేసుని గురువుగా అంగీకరిస్తారు కానీ దేవుడిగా అంగీకరించరు అంతేనా? కాదు, అక్కడ మా గురువు గారు అభిప్రాయం చెప్పారు, అది మేము ఏదే అంగీకరించట్లే. అది ఇప్పుడు మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడు చెప్పు, తిప్పరా ఇప్పుడు. నాకు అన్నయ్య లేడు. ఏం చెప్తుంటాడు మీ అన్నయ్య? నాకు ఏదో క్వశ్చన్, ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాడు? వాళ్ళ అన్న లేడని చెప్పాడా? మీ అన్నయ్య నీకంటే పడుకుంటాడా? మీ అన్నయ్య బెన్ను ఉందా? మీ అన్నయ్య ఫ్లాట్ ఉందా? ఈ ఎదో క్వశ్చన్ అడగకూడదు ఇంకా. నువ్వు ఫస్టే చెప్పావు, ఏం చెప్పావు, ఏం చెప్పావు? అన్నయ్య లేడని చెప్పావుగా. అన్నయ్య లేడన్నాక మీ అన్నయ్య పొడుగ్గా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, ఫ్లాట్ ఉందా, కార్ ఉందా, ఈ క్వశ్చన్లు వేయకూడదు. ఏసనేవాడు లేడు, ఒళ్ళు అంబక్కు. సో అయితే ఇప్పుడు టాపిక్ మాట్లాడితే అద్వైతాన్ని అంగీకరించగలిగే మీరు ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని అంగీకరించలేరా? మీ అన్నయ్య లేడంటుంటే మీ నాన్న మీ అన్న మా అన్న అంటాడు ఏంటి నువ్వు? మీ అన్నయ్య లేడని చెప్పావుగా. అంటే ఇప్పుడు ఒకసారి ఈయన మాట్లాడింది నీ భర్త చెప్పామా? సెప్టెంబర్ 20 ఎలా చెప్పారు పేరెంట్స్? అవునా? మరి క్రిస్మస్ ఎప్పుడు? December 25 ఎక్కడ ఉన్నాయి? దానికి ఆధారాలు నాకు. అరే ఇప్పుడు చూడండి, మేమ్స్ వెంటనే వెంటనే బ్రహ్మాండ ఫేస్ అరేహా అని రావాలి. మనం ఎంత ఇస్తా అని చెప్పాం, మొదటి 10 అర్థాలు చెప్పాం, తర్వాత 10 చెప్పాం, 50 కూడా చేశారు కదా, తర్వాత డబ్బు. మీ నాన్న పేరు చెప్పరండి, వీడియోలు చెప్తా అండి. నేను చెప్పలేకపోయినా విషయమే, ఎవడో చెప్పలేదుగా, బైబిల్ మా దగ్గర లేదండి, పేరు చెప్పు చూస్తాం. ఇప్పుడు 25 నుంచి ఐఫర్ గాడ్ అని చెప్పేసి ఒక ఆయన వీడియోస్ చేస్తారు. విపి నా తన పేరు విపిగా, విపిఆర్ విపి రెడ్డి నా, ఏమా స్పెల్లింగ్ తెలియదు నేను చెప్తున్నా కదా, విపి రెడ్డి. ఆయన మీరు చేసేటువంటి నా ఫోన్ కూడా చేశాడు, నేను చెప్పేస్తా అన్నాడు, ఒకటి చెప్పి శాంపుల్ కన్నా మీ తర్వాత రెస్పాండ్ అవ్వలేదంట కదా. కాదు నానా, అతనికి ఎన్ని మెసేజ్ పెట్టాను అడుగు వాట్సాప్లో, అతను ఇప్పుడు ఒకసారి ఫోన్ చేశాడు, ఒక్క 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 ప్రశ్నకు ఆన్సర్ చెప్పని చెప్పాను, చెప్పను, ఎవడు చెప్పలేదు ఇంతవరకు. 26 ఒక్కదానికి శాంపుల్ ఒక వీడియో చేసి పెట్టను, ఒక 4 పాస్టర్స్ థంబ్నేల్స్లో నేను చూశాను, 26 క్వశ్చన్స్కి 26 అని ఫీల్ అయిపోయాడు, చెప్పానని ఫీల్ అయిపోయాడు, రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి. కాదు నానా, ఇప్పుడు నిన్ను అడిగాను, మీ నాన్న పేరు చెప్పావు, మీ తాత పేరు ఇద్దరు వైపు చెప్పావు, నువ్వు ఏం చెప్పకుండా
మనం కూర్చున్నప్పుడు మా తాత పేరు చెప్తా, మనం కూర్చున్నప్పుడు మా నాన్న పేరు చెప్తా, అంటే నీ పుట్టకేదో అది విషయం. నేను ఇప్పుడు 26 క్వశ్చన్లు అన్నా, ఇందులో ఏదో ఒక దానికి చెప్పని చెప్పా. దేశభక్తి పక్కన బైబిల్లో ఉండదు, ఏ దాని ప్రూఫ్ ఏంటి అంటావేమో. ప్రపంచాన్ని దోచుకోవడం, ప్రపంచాన్ని మొక్కలు చేయడం పోనీ. ఇప్పుడు అల్లు సీతారామన్ చంపింది ఎవరు? రదర్ఫోర్డ్. జనరల్ డయర్ గారు ఆర్డర్ ఇస్తే 100 మందిని చంపేశారు, నెంబర్ 2. సైమన్ కమిషన్ 6. అలా మన దేశంలో స్వతంత్రం కోసం పనిచే పోరాడినటువంటి వాళ్ళని రికార్డెడ్ 600,000 మంది చంపేశారు. 600,000 మంది. ఇప్పుడు ఇప్పుడు కిరణ్ పాలన అడుగు, నేరుగా సూటిగా సుత్తి లేకుండా చెప్పను, ఈ 600,000 మంది యేసు అనే దరిద్రాన్ని నమ్మలేదు ఎక్కడికి వెళ్తారు చెప్పను. ఇలా చంపేసిన ఎదవడు క్రైస్తవులు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పని చెప్పు. అంటే వీళ్ళు మతం మారలేదని చంపారా, లేకపోతే దేశాన్ని ఆక్రమించుకోవాలని చంపారా? వాళ్ళు ఎందుకు చంపారు అన్నది టాపిక్ కాదు. చంపిన ఎదవలు ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? యేసు నమ్మలేదు, గాంధీ నమ్మలేదు, లేకపోతేనేమో సుభాష్ చంద్రబోస్ నమ్మలేదు, లేకపోతే పటేల్ గారు నమ్మలేదు ఈ దరిద్రాన్ని. వాళ్ళంతా హీరోస్ కదా, లేకపోతే మనం లేం కదా. ఇప్పుడు రక్తం కార్చేడు నా కోసం అంటే నేను ఏ పేరు చెప్తాను? అల్లుడి పేరు చెప్తా. నా కోసం రక్తం కార్చింది ఎవరంటే ఓ సుభాష్ చంద్రబోసు, ఓ ఆజాద్ చంద్రశేఖర్. వీడికి నాకు సంబంధం ఏంటి? అప్పుడు ఊహించుకున్నాడు, ఇప్పుడు ఊహించుకుంటున్నాడు, ఈరోజు స్టిల్ టుడే. కొత్త కొట్టు నెట్లో కొట్టు. ఇవి ఇవాళ వస్తున్నారు, మొన్న వీడియో పెట్టారు, పెద్దానికి ఇంకా చిన్న మీద కోపం పోయినట్లేదని. అలా వాళ్ళు సిలువ సేవ పట్టుకుని వస్తున్నారు, ఫు అని వస్తున్నారు. రీసెంట్ వీడియో, అడెవడో బైబిల్ ఎట్టుకెళ్ళాడు, కోసేత్తాను ఎవడో బైబిల్ ఎట్టుకొచ్చి అదో దారిద్ర్యం బైబిల్ అని వాళ్ళు ఓపుతున్నారు అక్కడ. ఇక్కడ కదా అక్కడ పుట్టిన చోటే సిలువ సిలువ అస్సలు లేదు నీకు విలువ. పాట బాగుంది, తిప్పచ్చు చెప్పచ్చు. తప్పద గాలి ఆడద అమ్మ రా. ఈ ప్రాసల ఈ పోతన రాసుకో, తర్వాత వేసుకో. ఇంకోటి ఏంటంటే, ఇది లాస్ట్ నేను పూజ చేయాలి, లేకపోతే బడి పూజ అయిపోద్ది. చెప్పు ఈ ప్రాస వల్ల పోతన అందుకే ఈసారి పేపర్ చెప్పు. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో, ఈ మీన్స్ వాళ్ళు అది లేదే అని చెప్తూ అంటున్నారు కదా, దాంట్లో అంత స్పష్టంగా అంటున్నా నేను ఏదైతే కామెంట్ చేశానో, కంప్లైంట్ చేశానో, ఆ విషయంలో నా తప్పు అయితే క్షమాపణ అంటే రెడీగా ఉన్నా, అది కూడా చెప్తున్నా. అంటే తప్పని తెలిసి అంటున్నారా, లేకపోతే తప్పు? వాళ్ళు తప్పు కాబట్టి, వాళ్ళు తప్పు కాబట్టి చెప్పేశాం. ఇప్పుడు కమ్మ నుంచి వచ్చావు, అది ఆరోపణ ఏం కాదుగా, నిజమేగా. మీ గుడివాడ నిజమేగా, అబద్ధాలు ఏమైనా లేవుగా, అలా నేను చెప్పినా కూడా నిజాలు. ఓకే, ఇప్పుడు ఇదంతా దీని వరకు బాగానే చక్కగా చెప్తున్నారండి, అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. అయితే ఎగ్జాంపుల్, నేను ఒక సత్యాన్వేషిని, అంటే నాకు జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనే చింతనలో ఉన్నాను నేను. అదే కావాలి. ఆ చింతనలో ఉన్నప్పుడు నేను చర్చ్కి వెళ్తున్నాను, మసీదుకి వెళ్తున్నాను, గుడికి కూడా వెళ్తున్నాను, ఇవేందో బౌద్ధ మారాలి, అదే బౌద్ధ సన్యాసులను కూడా కలుస్తున్నాను. అయితే ఈ జీవితానికి ఇదే చివరి ఘట్టం, ఇదే జీవిత శాశ్వత గమ్యం, ఇక్కడికే మనం చేరుకోవాలి అని అంటే మీరేం దారి చూపిస్తారు, ఏం చెప్తారు, ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ చెప్పాను నేను, ఫస్ట్ చెప్పా, ఏం చెప్పాను, మనకి దేవుడి కంటే ముఖ్యం నిన్ను నువ్వు తెలుసుకోవడం, దానికోసం పరిశోధన చెయ్యి. అదే మార్గం, మార్గం నేను చెప్పకూడదు. అంటే ఇప్పుడు వీడు విను, మనం క్రైస్తవాన్ని ఎందుకు వ్యతిరేకిస్తాము అన్నదానికి నీకు ఒక క్లారిటీ ఇస్తా. ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా, నువ్వు ప్రయత్నం చేయని చెప్పాను నేను. అదే పాస్టర్ ఉంటే ఆల్రెడీ మేము వంట చేసి తినేయాలి, ఇదే ఇది తినబోతే చచ్చిపోతాను అని చెప్తాడు. అంటే వాళ్ళు చూపించడానికి ఒకటి ఉంది, మరి మీరు ఏదన్నా చూపించగలుగుతున్నారంటే అది లేదు కదా, ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే నేనేమంటానంటే నా డౌట్ ఏంటంటే, కాదు వాడు వాడు పొట్ట కోసం వాడు చూపిస్తాడు. మీకు మీకు ఇంకా బాగా చెప్తాను, రాజుగారి దగ్గరికి వచ్చారు ముగ్గురు పాస్టర్లు, రాజుగారి దగ్గర పాస్టర్లు వచ్చారు, అంటే పాస్టర్ లాంటి వాళ్ళు వచ్చారు. పాస్టర్ అంటే బ్లఫ్ మాస్టర్ కదా, పొట్ట మట్ట ఇంకేమంటుంది కొబ్బరి మట్ట అడే పాస్టర్లు. ఈ బట్టగారు ముగ్గురు వచ్చారు బట్టనే వేస్తామని చెప్పి, అది దేవతా వస్త్రం అని పేరు పెట్టారు, అది పరిశుద్ధులకు మాత్రమే ఆగుపడినా అన్నారు. రాజుగారు లోపలికి వచ్చారు, వస్తే వీళ్ళు అక్కడ ఇళ్ళ తిప్పుతున్నారు, ఇది ఏం లేదు, దారం లేదు. చూసారా రాజా ఎంత స్థితిమెత్తగా ఉన్నాను,
ఇప్పుడు లేదు అన్నాడు అనుకో రాజుగారు, ఈ పరిస్థితి కాలేదని ఒప్పుకోని చాలా. అందుకని ఆహ్ అవునవును ఎంత బాగున్నది, అతి మెత్తగా ఉన్నది అన్నాడు. ఇలా వీళ్ళు బస్తాలు కొద్ది పిస్తాలు తినేసేసి రాజుగారు పెట్టినాయి, అదే దశభాగాలు ఇలా మర్చిపోయారు. మీరు జోక్ చెప్పేసాక మళ్ళీ కథలోకి వెళ్తాను. వీళ్ళే పెద్ద పెద్ద రోగాలు అవి తగ్గించేస్తారు తెలుసుగా, కిడ్నీలు అవి బాగు చేసేస్తుంటారు, మోకాళ్ళు పట్మన ఎముకలు ఇదిపోయినా అరే హా అంటే ఆయన బాగు చేస్తారు కదా. కొబ్బరి సతీష్ అన్న ఆయిల్ బిజినెస్ అదే కదా అని మన గుళ్ళవే కొబ్బరికాయలని కచ్చిపు ఎంతమందిని బాగు చేస్తారు కదా. కళ్ళజూరు లేకపోతే బొగడ బిబ్బులు చదవలేదు వీళ్ళు, కలవరాయి లేదు రెండు చొక్కలు వేసుకోవచ్చు కదా. కలవరి కలవరి కలవరిది కదా. సరే పక్కన పోదాం, వీళ్ళ దగ్గరికి వెళ్దాం. వీళ్ళు ఇలా నెలల కొద్ది ఈ దశం భాగాలతో తినేశారు. రాజుగారు పెట్టిన బస్తాల కొద్ది పిస్తాలు తినేశారు. తినేసాక రాజుగారు ఒక రోజు, రాజుగా ముహూర్తము సమీపించున్నది, రేపు లేదు ఎల్లుండే దేవతా వస్త్రం వేసుకుని మీరు నగరంలో సంచారం గావించుతారు అన్నారు. ఇంకా అసలు పరలోకం పరలోకం ప్రభువు రక్తం ఈ మాయలో ఉన్నాడు కదా, వాడు మన కొరకు వచ్చను వాడు మన కొరకు చచ్చను అంటుంటే వీళ్ళంతా పిచ్చోళ్ళు ఎలా ఈ గొర్రెలే ఈ రాజు గొర్రె. అతను వెళ్ళాడు, రాజా ఆ పాత వస్త్రంలో విడిచిపెట్టము అన్నారు. మొత్తం భోగు మొత్తం ఇప్పేశాడు. ఇప్పేసాక ఆ చెయ్యి ఎలా పెట్టింది, రైట్ ఎలా పెట్టి ఆ బటన్ కొంచెం ఇలా మేడ ఏం లే అసలు పర్లోకం పర్లోకం ఉందా లేదే అది ఎవడో మెసేజ్ పెట్టాడు, రే రామన్నా నువ్వు నరకానికి వెళ్ళిపోతావా అన్నాడు. నేను రిప్లై అంటే ఫోన్ నెంబర్ పెట్టి సార్ మీరు ఆల్రెడీ అక్కడే ఉన్నారు కదా సార్ లొకేషన్ పెట్టి వచ్చేస్తాను, మీరు అక్కడే ఉన్నారు కదా సార్ లొకేషన్ పెట్టింది అన్నా. సో వీడు ఏదో పెద్ద వాళ్ళ ఇంటి పక్కనే నరకంలాగా అది నరకంలో ఉంటాడు, వీడు ఎవడని డిసైడ్ చేయడానికి ఇప్పుడు నే కాదు కాదు రాజుగారు ఎంత అవ్వలేదు, నువ్వు రాజుగారి దగ్గర ఉన్నావు మనం. ఈ రాజుగారు పాపం మొత్తం బోస్ డికే బోస్ మొత్తం ఏం లేకుండా ఏసుకన్నా ఓ పీస్ ఉంది, రాజుగారికి అది కూడా లేదు, మొత్తం ఇప్పేశారు. దేవతా వస్త్రాలని పేరు పెట్టి వాడిని ఏడు మీద కూర్చోబెట్టారు. అందరూ ఇలా కళ్ళు మూసుకుంటున్నారు. అక్కడ ఓ తాత భుజాల మీద ఓ కుర్రాడు కూర్చున్నాడు, రాధమనాథులు అంటాడు. తాత ఈడేంటి పట్టింపుడు ఈ పైన కూర్చున్నాడు దరిద్రుడు అన్నాడు. అంతే మిగిలిన వాళ్ళంతా ఊసి ఆయన మీద కులిపోయిన పళ్ళే వేశారు. ఆ రాజు సిగ్గుపడి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అదనమాట ఈ పాస్టర్లు కూడా సిగ్గు తెచ్చుకుని ఏదో ఈ పొట్ట బట్ట ఏంటి నీతి లేకుండా అని వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది అంతే. ఆగారు ఎక్కడో దాన్ని రాజుగారి దగ్గర నుంచి పూజ చేసిన ఏదో చెప్తాను రాజుగారి దగ్గర అయిన తర్వాత ఇంకోటి ఏదో చెప్తాను. రాజుగారు ఎవరంటే పిచ్చుకోలే, ఇప్పుడు జనాలు ఎవరైతే మారేదో వాళ్ళంతా రాజుగారు లాంటి పిచ్చుకోరులు. దేవతా వస్త్రంలో అంటే రాజుగారు ఎలా అయితే మేపాడో అలాగే మొన్న ఒక ఆవిడ చెప్పింది ఒక ఆంటీ లాంటి పాస్టరమ్మ, తగ్గాలి తగ్గాలి కష్టాలు ఎలా తగ్గుతాయి, దశంబాగా ఇచ్చేసామండి మీ పిండాకుడు ఇవ్వకపోతే ఎలా తగ్గుతాయి. ఇంత అందంగా ఆవిడ బెదిరిస్తూ అడిగింది అన్నమాట. ఇంతకీ మనం ఇందాక ముసలమ్మ దగ్గర అయిపోయాం, ఆవిడ 15 రూపాయలు ఇస్తుంది. నేనన్నాను బియ్యం కూడా ఇస్తావా అన్న, బియ్యం వస్తాయి కదండి ఇవ్వాలి కదండి అన్నా. ఆలోచించున్నాను ఆవిడ 70 ఏళ్ళు 14 ఏళ్ళ వయసులో ఆవిడకి కుష్ఠరోగం వచ్చింది. ఈ యేసు అన్ఫిట్ ఆవిడ బతుకు అప్పటి నుంచి కుష్ఠి బతుకు ముష్టి బతుకే ఆవిడ బతుకు ఏం మానలే. కానీ ఈవిడ దగ్గర దశంభాగాలు తీసుకున్న దరిద్రుడు ఆవిడ మోపెట్టి నుంచి హోండా హోండా నుంచి బాగుండా బాగుండా నుంచి హోండా కారు ఒక కుష్టి ఆవిడ పాప ముష్టి ఆవిడ ముసలి ఆవిడ దగ్గర రేషన్ బియ్యం కూడా తీసుకుని తిన్నాడంటే ఆడికి మోసం అవుతుంది కదా అసలు ఆ పాస్టర్కి. ఆవిడకి ఎదురివ్వాలి కదా, అవునా ఎదురివ్వాలి. నిన్న ఉప్పు అమ్ముతున్నాడు ఎవరో ముసలాయన, మనకి ఏం పని లేదు ఉప్పు మా దగ్గర ఆల్రెడీ ఉంది, అయినా సరే వీడిని పిలిచా పైనుంచి ఎంత తాత అన్న కేజీ 20 రూపాయలు అవన్నీ అమ్మి ఎప్పుడు అతను ఏంటంటాడు నేను వాడిని పంపించాను మా అసిస్టెంట్ 500 పండ్లు ఓ మాల ఇచ్చి వాడు ఇచ్చేసిరా అని చెప్పాను. 500 ఇస్తే చిల్లర పోయాడంట, ఏం అక్కర్లేదు పెట్టుకోమని చెప్పాను. అదేమో అడగలేదేమన్నీ అడగలేదే, ఎవరో పాస్టర్ ఏడుస్తున్నాడు పాపం కొడుకు చచ్చిపోయాడంట
అల్లుడు చచ్చిపోయాడంట. 1000 రూపాయలు వేసాం. ఎందుకని నాకు కావాల్సింది ఎవరు? మనుషులు. పోన్లే, నేను చెప్పినట్టు చెప్పను. నాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కంటే ప్రపంచంలో 700 కోట్ల మంది మనుషులే ముఖ్యము. ఇదొకటి చెప్పు. ఈ భూమి మీద మనుషులే ముఖ్యం మా మత గ్రంథాల కంటే చెప్పు. ఇంకో స్టేట్మెంట్, నేను నమ్మిన రాముని, కృష్ణుని, వెంకటేశ్వరుని, అమ్మవారిని, శివుణ్ణి అందరూ నమ్మపోయినా పర్లేదు, మంచి మనుషులుగా, నిజాయితీగా, సుఖంగా, ధర్మబద్ధంగా జీవిస్తే చాలు. ఈ స్టేట్మెంట్ ఇచ్చేవాను. దీనికి సంబంధించి ఆల్రెడీ కిరణ్ పాల్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఏమని నమ్మక్కర్లేదు కదా, పడుకుంటది క్రైస్తం తోంగుండదు. నేను నమ్ముతున్నాను, సో అందరూ మంచిగా ఉండాలి. కాదు మా వీడియోలో చాలా క్లియర్ గా ఆయన కదా ఏం చెప్పాడు, ఆ పార్టీలో చేరాలి అంతేగా. ఒక మాట చెప్పాను, యేసు నమ్మపోయినా పర్లేదు, ఒక స్టేట్మెంట్ ఏమో.